అక్కడి ఆదివాసీలు ఆదిశేషుడిని కొలుస్తారు. పుష్యమాసంలో నెలవంక కనిపించగానే జరిపే ఈ నాగోబా జాతరలో భాగంగా కుండలలో నీటిని సేకరించి కాలినడకన వెళ్లి అభిషేకాలు చేస్తారు. తమ ఇంటికి వచ్చిన కొత్త కోడలిని ఆదివాసీ పెద్దలకు, నాగోబాకు పరిచయం చేసే ఆచారంతో కూడిన ఈ జాతరపై ప్రత్యేక కథనం. ఆదివాసీలు నిర్వహించే నాగోబా జాతర దేశంలోనే ప్రత్యేక జాతరగా చరిత్ర చెబుతోంది. నాగోబా జాతరలో తమ ఎల్వేల్పులను ఎలా పూజించాలో నేర్పించే ఈ జాతరను 400 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు ఆధారాలున్నాయి. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువైన నాగదేవత నాగోబా జాతర అత్యంతం కన్నుల పండుగగా కొనసాగుతోంది. ప్రతి ఏటా ముసరం వంశీయులు సాంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఏడు తలలతో ఆదిశేషుడు ఇక్కడ కొలువై ఉన్నాడని ఆదివాసీ తెగలు నమ్ముతుంటారు. ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున జరిగే జాతర 15 రోజుల ముందుగానే నెలవంక కనిపించగానే ఆదివాసీ ముసరం వంశీయులు జాతరకు శ్రీకారం చుడతారు. జాతరకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోనే గోదావరి నది నుండి నీటిని తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభిస్తారు. చెప్పులు లేకుండా కాలినడకన 150 కిలోమీటర్ల దూరంలోనే జన్నారం మండలం కలమడుగు గ్రామ సమీపంలోని హస్తినామడుగు గుండం నుండి నీళ్లు తీసుకుని పవిత్ర జలంతో తిరుగు ప్రయాణం చేస్తారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గోదావరి తీరంలో ముసరం వంశీయులు పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. ఈ సేకరించిన పవిత్ర గంగాజలంతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువై ఉన్న నాగోబా ఆలయంలో ప్రతిష్ఠించిన ఇందిరాదేవికి ఈ పవిత్ర జలాలతో అభిషేకం జరపనున్నారు. ఈ జలాల సేకరణ కోసం 21 జనవరి పిట్టబొంగరం నుండి ప్రత్యేక పూజలు అనంతరం కాలినడకన బయలుదేరిన ముసరం వంశీయులు వారం రోజులకు పైగా తమ యాత్ర సాగించి కలమడుగు గోదావరికి చేరుకుని పుణ్యస్నానాలు అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో గంగాజలాన్ని సేకరించారు. అనంతరం నైవేద్యం నుండి సహపంక్తి భోజనాలు గావించి నాగోబా ఆలయానికి పాదయాత్రగా బయలుదేరతారు. సుమారు 3 నుంచి 4 రోజులు జరిగే క్రతవులో గంగా జలాన్ని ఎక్కడా నేలపైన పెట్టరు. గోదావరిలో ఎత్తైన జలాన్ని మోసుకుంటూ వస్తూ తిరిగి ఆలయంలోనే కింద నేలపై ఉంచుతారు. మార్గ మధ్యలో చెట్టు ఊడలకు గంగా జలాన్ని కట్టి కాలకృత్యాలు తీసుకుంటారు. ఇది అనాదిగా ఉన్న ఆచారంగా ఉంటోంది. ప్రతి ఏటా కొత్తగా పెళ్లైన కోడళ్లను నాగదేవతకు పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తోంది. కొత్త కోడలను ఆదివాసీ పెద్దలకు నాగోబాకు పరిచయం చేస్తారు. ఈ కార్యక్రమంలో తెల్లని వస్త్రాలు ధరించిన కొత్త కోడలు 21 రకాల పిండి వంటల ద్వారా నాగేంద్రుడికి పూజలు నిర్వహిస్తారు. పవిత్ర జలంతో అభిషేకం చేస్తారు. ఆదివాసీలలో ప్రధాన్ బోయగట్టి వంశీయులు ఈ నాగోబా జాతర ప్రారంభించి సాంప్రదాయ పద్ధతిలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ జాతరకు అవసరమయ్యే మట్టి కుండలు నేటికి తరతరాల నుండి ఒకే వంశీయులు సిరికొండ గ్రామంలో తయారు చేస్తారు. పవిత్ర జలంతో మహాపూజ సందర్భంగా నాగేంద్రుడి అభిషేకం నిర్వహిస్తారు. పవిత్ర జలంతో మహిళలు పుట్టలను తయారు చేస్తారు. ఈ పూజా కార్యక్రమాలకు వివిధ రాష్ట్రాల నుండి ఆదివాసీలు తరలివస్తారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ నుండి ఆదివాసీ తెగలకు చెందిన ప్రజలు హాజరవుతారు. రాష్ట్రంలో రెండో పెద్ద జాతరగా పేరుగాంచిన నాగోబా జాతర దేశంలోనే ప్రత్యేక హోదా కలిగిన జాతర. ఆదివాసీ తెగలు గుస్సాడి, దంస, కరవ, పాండవుల వేషధారణతో పౌరాణిక కథలు నిర్వహిస్తారు.